హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టిఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పిఆర్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి యొక్క ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం సో రోజు రెగ్యులర్గా ఇలాంటి హిందూ న్యూస్ అనలిసిస్ అనేది మీకు కావాలి అనుకున్నా అంటే తప్పక మన ఛానల్ని ఫాలో రండి అలాగే ఈ వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అనేది కమెంట్ చేయండి సో దట్ ఇట్ విల్ బి గ్రేట్ మోటివేషన్ ఫర్ అస్ ఇంకా మరింత ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీకు ఇవ్వడానికి అనేది మేము ఇంకా ఎఫర్ట్ వేస్తూ అందిస్తూ ఉంటాం అలాగే మన యొక్క ఏఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా స్టూడెంట్స్ కోసం మనం అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి ఒక కోర్స్ ప్రివ్యూ అనేది చూద్దామండి సో దట్ ఇట్ మే హెల్ప్ మెనీ స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా ఈ వీడియో అనేది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి మన కోర్సెస్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ తరపు నుంచి ఏంటంటే మనము కంప్లీట్ ఐఏఎస్ సంబంధితమైన కంప్లీట్ కోర్స్ అనేది మనము సో ఆన్లైన్ మీడియంలో లైవ్ మరియు రికార్డింగ్ కోర్సెస్ అనేది అందిస్తున్నాం సో లైవ్ మరియు రికార్డింగ్ కోర్సెస్ మన వద్ద వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫీజ్ కాకపోతే ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ మూల్యంగా సో మనం డిస్కౌంట్ ప్రైస్కి ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి అందిస్తూ ఉన్నామండి సో ఈ యొక్క కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ సో ఒకసారి కోర్స్ పర్చేస్ చేసుకున్నారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది అలాగే ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది ట్వంటీ ఫిబ్రవరి వరకు మాత్రమే చాలా జాగ్రత్తగా చూడండి ట్వంటీ ఫిబ్రవరి వరకు మాత్రమే అంటే త్వరపడండి ఇంకా ఫోర్ డేస్లో మీకు కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది అయిపోతుంది సో ఫిబ్రవరి ఎండ్ అయ్యేలాగా దోస్ ఆర్ డ్రీమింగ్ టు ప్రిపేర్ ఐఏఎస్ సో వారు ఈ యొక్క కోర్స్ తీసుకుని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ద బెస్ట్ ఎవర్ క్వాలిటీతో క్వాలిటీ కంటెంట్తో మీకు ప్రతి ఒక్కటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో అనలైజ్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మనమేనండి సో ఇలాంటి ఇంకా అద్భుతమైన డేటా అనేది మీకోసం మనం క్వాలిటీతో అలాగే స్టూడెంట్ ఫ్రెండ్లీగా అనేది అందిస్తూ ఉన్నాం అలాగే చూడండి ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా మన బ్యాచెస్ ఉన్నాయండి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకోవాలి క్లాస్ రూమ్ స్టడీస్ చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఏంటంటే వైజాగ్ మరియు హైదరాబాద్ రెండు ప్లేసెస్లో మన యొక్క ఆఫ్లైన్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్తో క్లాసెస్ అనేది రన్ చేస్తూ ఉన్నామండి సో ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చేసి ఈ మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది కట్ట ఫీజ్ అనేది ఉంటుంది దాంట్లో మీకు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ పోగా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది మీరు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా పొందవచ్చండి త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది సో మీరు వచ్చి విజిట్ చేసి ఇన్స్టిట్యూషన్స్లో క్లాసెస్ విని తర్వాతనే మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చండి సో స్టూడెంట్ ఫ్రెండ్లీగా మనం ఎన్నో బెనిఫిట్స్ అలాగే క్వాలిటీ డీటెయిల్డ్ స్టడీ ప్రేమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ స్టడీ అంతా కూడా అందిస్తూ ఉన్నాం అలాగే ఆఫ్లైన్ తీసుకున్న వారికి మనం ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈవెన్ దో ఇఫ్ యూ మిస్ ఎనీ వన్ క్లాస్ అవన్నీ కూడా మీకు ఆన్లైన్ మీడియంలో ఈజీగా అనేది దొరుకుతుందండి తర్వాత ఆప్షన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా మనం ఆప్షనల్ కోర్సెస్ అనేది అందిస్తాం మన వద్ద అవైలబుల్లో ఉంటున్న ఆప్షన్స్ ఏంటంటే పిఎస్ఐఆర్ ప బ్యాడ్ సోషియాలజీ ఆంథ్రపాలజీ తెలుగు లిటరేచర్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్న ముఖ్యమైన ఆప్షన్స్ అండి సో ఈ ఆప్షనల్స్కి అనేది మీకు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ అనేది కాస్ట్ అవుతుంది అలాగే అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది అంటే ఒక ఆప్షన్ తీసుకుంటే మిగతా ఆప్షన్కి యాక్సెస్ లేదు అనే విధంగా కాకుండా సో అన్ని ఆప్షన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది సో ఎప్పుడైనా కానీ మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు సో ఇట్ విల్ హెల్ప్ యూ ఎల్ లాట్ అలాగే చూడండి సో ఎవరైతే యూపీఎస్సీ బిగిన్ చేయాలనుకుంటున్నారో ఐఏఎస్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బేసిక్స్ నుంచి కూడా డీటెయిల్గా స్టడీస్ అందిస్తున్నటువంటి విధంగా మనం ఏంటంటే ఎన్సిఆర్టీ ఫౌండేషన్ అనేది మనం సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ప్రతి ఒక ఎన్సీఆర్టీ ఏవైతే మన యూపీఎస్సికి చాలా ఇంపార్టెంటో యూపీఎస్సి లెవెల్లో అనలైజ్ చేస్తూ డీటెయిల్డ్గా అనేది మీకు ఆ పూర్తి కోర్స్ అనేది టెన్ థౌజండ్ రూపీస్కే మనం అందిస్తూ ఉన్నామండి సో ఇది మన యొక్క అద్భుతమైన ఆఫర్స్ అలాగే మన కోసం మన క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అంటే నేను మీకోసం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తున్నాను ఈ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే యాక్చువల్గా డైలీ ఎయిట్ ఏఎం అనేది యాక్చువల్గా పిఎం నుంచి ఎయిట్ ఏఎంకి అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఇది పెయిడ్ కోర్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్కి మీరు లైఫ్ టైం వ్యాల్యూస్ ఈ కోర్స్ పొందవచ్చు ఈ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సో మీరు డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూ అలాగే ఆ టాపిక్స్ నుంచి ఎగ్జామ్లో యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది డీటెయిల్గా అనలైజ్ చేస్తూ మనము చూస్తూ ఉంటాము అలాంటి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది నేనే మీకోసం అందిస్తూ ఉండండి సో ఇందులో మీకు ఏ కోర్స్ సిస్టమ్ ఉన్నా కానీ వాటిని తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ చేస్తూ మీ యొక్క నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యూపీఎస్సీ డ్రీమ్ అచీవ్మెంట్ అనేది వర్క్ చేయొచ్చు సో ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం సో హిందూ న్యూస్ అనలిసి వెళ్దాం సో అంతకంటే ముందు ఎవ్రీడే మనం ఒక ఎంసీక్యూస్ అనేది చూసాం టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగిన ఒక ఎంసీక్యూ క్వశ్చన్ చూడబోతున్నా విత్ రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటే సముద్రం మీద ఎవరెవరికి హక్కు ఉంటుందో సముద్రం మీద లా అనేది ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలనేది ఇంటర్నేషనల్గా ఒక కన్వెన్షన్ అనేది సైన్ చేశారన్న సో దీని అనుసరించి నడుస్తూ ఉంటారు సో అందులో ఏంటి సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాము చాలామంది డి ఆన్సర్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చారు అంటే ఏంటంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ అంతా కూడా కరెక్ట్ అయింది సో చూడండి కోస్టల్ స్టేట్ హాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ద బ్రెత్ ఆఫ్ ద టెరిటోరియల్ ఏరియా అప్ టు ద లిమిట్ నాట్ ఎగ్జిస్డింగ్ ట్వెల్వ్ నాట్ ఇంక్వెల్ మైల్స్ అవును సో ఎప్పుడైనా కానీ సముద్రం ఓకేనా ల్యాండ్ కానీ ఓకేనా సో ఇది నేల అనుకున్నాము సో ఇది సముద్ర భాగం అనుకున్నామంటే సో ఎప్పుడైనా కానీ సముద్రం అండ్ నేల సో ఈ రెండు కలిసే ప్రాంతాన్ని మనం ఏంటంటే బేస్ లైన్ అంటాం ఏంటది బేస్ లైన్ బేస్ లైన్ నుంచి సో బేస్ లైన్ నుంచి కూడా ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు ఓకేనా అంటే సముద్రంలో ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు ఏంటంటే సో ఈ టెరిటరీ మీద ఎంత రైట్ ఉంటుందో అంతే రైట్ ఇక్కడ కూడా ఉంటుంది అలాగే షిప్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ షెల్ వెదర్ కోస్టల్ ఆర్ ల్యాండ్ లాక్డ్ ఎంజాయ్ ద రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ పాసేజ్ త్రూ ద టెరిటోరియల్ ఏరియా సో చూడండి సో ఇక్కడ ఏమన్నారు సో ఇక్కడ కండిషన్ చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఏమని సో ఇన్నోసెంట్ ఓకేనా ఇన్నోసెంట్ ప్యాసేజెస్ ఇన్ ద టెరిటోరియల్ ఏరియా అంటే ఏంటంటే ఒక కన్వెన్షన్ సైన్ చేస్తారు దాని ప్రకారం ఏదైనా కానీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి వాటికి తీర ప్రాంతం అనేది లేదు అలాంటప్పుడు ఏ దేశంతో అవి టైఅప్ చేసుకున్నాయో సో వాటితో మాట్లాడుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్కి అనేది తీరం లేదు కానీ నేపాల్కి కావాల్సిన వస్తువులు అనేది మన ఇండియా యొక్క టెరిటోరియల్ వాటర్స్లో రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ అనేది ఇన్నోసెంట్ ప్యాసేజ్ అనేది తీసుకుంటారు సో అంటే మన ఇండియన్ వాటర్స్ వాటర్స్కుంటే నేపాల్కి కావాల్సిన ట్రేడింగ్ కానీ ఏవైనా కానీ జరగచ్చు అంటే నేపాల్ మన దేశం కాకపోయినా మన టెరిటోరియల్ వాటర్లో మనం పర్మిషన్ అనేది ఇస్తాం సో అలాంటి దాన్ని స్టేట్మెంట్ టూ కరెక్ట్ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ షెల్ నాట్ ఎక్సీ టూ హండ్రెడ్ ఆర్టికల్ మెంట్స్ సో బేస్ లైన్ నుంచి తీసుకున్నామంటే రెండు వందల నాటికల్ మైల్స్ వరకు ఏముంటుందంటే దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత అంటాము తర్వాత ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ ద ఓపెన్ సీస్ అంటాం అంటే తర్వాత సముద్రం అనేది ఓపెన్ ఏరియా ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అంట సో ఇది మీరు యుఎన్ క్లాస్ చదువున్నారంటే మీకు తెలుసుంటుంది సో దాట్ ఈస్ వాట్ నా సో మన యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్లో అయితే నేను చెప్పుకున్నాను సో మన సో కాల్ ఇప్పుడు జరుగుతున్న హిందూ అనలిసిస్లో వచ్చి ఉంటే చూసుంటాము అదర్వైజ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫర్దర్ అన్నప్పుడు ఫ్యూచర్లో మనం దాని గురించి ఆర్టికల్ గురించి డీటెయిల్ అనాలిసిస్ అనేది చూద్దాం అన్న సో ఈ యొక్క ఆర్టికల్ న్యూస్లో ఉందంటే సో చూడండి ఫైవ్ జడ్జ్ ప్యానల్ వచ్చేసి సుప్రీంకోర్టులో వచ్చేసి సో యాక్చువల్గా ఒక మహారాష్ట్ర పొలిటికల్ కాంట్రవర్సీ కేసెస్ గురించి వారు స్టడీ చేస్తున్నారు సో ఇది శివసేన కాంగ్రెస్ పార్టీ వీటికి సంబంధించింది పొలిటికల్ ఇష్యూస్ మనకి అవసరం లేదు కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్లా అంటే ఏంటి సో దీని ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది ఇది మన పాలిటీలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అంతకుముందు కూడా మనము రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది డిస్కస్ చేశాము సో ఈ క్వశ్చన్ విషయాన్ని చూసుకున్నా అంటే రెండు వేల పద్నాలుగు యాంటీ డిఫెక్షన్ లా నుంచి డైరెక్ట్గా యూపీఎస్సీ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగులో వచ్చిందన్న ఏ షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది అని అడిగారు అంటే డైరెక్ట్గా టెన్త్ షెడ్యూల్ అనేది మీ ఆన్సర్ ఓకేనా సో అంత డైరెక్ట్ క్వశ్చన్ ఇందులో నుంచి వచ్చింది సో కావాలంటే లాస్ట్లో మీకు ఆ క్వశ్చన్ కూడా నేను మీకు కాంటే పోస్ట్ అనేది చేస్తాను సో అందువల్ల మీకు ఒక క్వశ్చన్ ఈ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత ఎంత ఈజీగా కానీ డిఫికల్ట్గా కానీ ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందో మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనము ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అని న్యూక్ అండ్ కార్నర్ అంటే పూర్తిగా అనేది స్టడీ చేస్తాం సో ఈ యాంటీ లా అనేది మీకు క్వాలిటీలో చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ అన్న సో ఇది లా అంటేనే అర్థమైపోతుంది ఇది ఒక స్టాచ్యుటరీ అథారిటీ సో ఇది లా ద్వారా ఫామ్ చేసినా కానీ ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే ఇట్ హ్యాస్ బిన్ యాడెడ్ సో అది ఎలా యాడ్ చేశారు ఎక్కడ యాడ్ చేశారు అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎప్పుడున్న ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి అది కూడా ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా ఇది రావడం అనేది జరిగింది సో దాన్ని మనం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అని అంటాము సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ అంటే ఎందుకంటున్నామంటే టెన్త్ షెడ్యూల్ ఏంటనన్నా టెన్త్ షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్లో అది కాన్స్టిట్యూషన్స్లో కానీ కాన్స్టిట్యూషన్లో అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది సో ఇది మనం యాంటీ డిఫెక్షన్ లా అంటాం సో అలాగే డిఫెక్షన్ని ఎలా డిసైడ్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్లలో డిఫెక్షన్ అనేది ఏంటి వారు డిఫైన్ చేసేది ఏంటంటే సో కాన్షియస్ ఓకేనా కాన్షియస్ ఓకేనా సో ఏమంటాం కాన్షియస్ అబాండన్మెంట్ కాన్షియస్ అబాండన్మెంట్ ఆఫ్ అలెజెన్స్ ఆర్ డ్యూటీ సో ఆఫ్ అలెజెన్స్ ఆర్ డ్యూటీ సింపుల్గా చూడండి మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాను సో మీరు ఒక కం ఒక సో కాల్డ్ ఒక పార్టీలో ఉన్నారు ఆ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు అబైడ్ అయి ఉండాలి అందుకే కదా పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ అనేది ఏంటి ఒక సిమిలర్ సిద్ధాంతంతో సిమిలర్ ఐడియాలజీస్తో రన్ అయ్యేదే ఒక పొలిటికల్ పార్టీ ఆ పార్టీ తరపున మీరు గెలుచుకొని ఆ పార్టీ నుంచి మీరు అపోజిషన్లోకి వెళ్ళిపోతున్నా అంటే దాట్ ఈస్ డిఫెక్షన్ అంటు అంటే అక్కడి నుంచి తెచ్చుకున్న ఒక నేమ్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు జస్ట్ ట్రైస్ చేసుకున్నారు అది ఒక రకమైన సో కాల్డ్ అబాండన్మెంట్ ఆఫ్ అలిజెన్స్ అబాండన్మెంట్ ఆఫ్ డ్యూటీ మీరు ప్రజలకు ఈ యొక్క పార్టీ తరపున నేను మీకోసం పనిచేస్తాను ఇచ్చిన నమ్మకాన్ని మీరు తిరస్కరించి అక్కడి నుంచి ఏంటంటే యు ఆర్ ఎస్కేపింగ్ యువర్ డ్యూటీ అన్నట్టు సో అంటే ఇది ఓకేనా సో ఈ యొక్క డిఫెక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్వాలిటీ ఫర్ ఓకేనా ఇక్కడ ఏంటంటే దీనికి ప్రాసెస్ అంటారు అంటే ఏంటంటే డిఫెక్షన్ ద్వారా ఒక పర్సన్ని మనము డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు సో పార్లమెంట్లో అనేది ఎవరైనా కానీ డిఫెక్షన్ రాని అతిక్రమించారు అంటే ఏంటంటే డిఫెక్షన్ చేశారు అంటే వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు ఇన్ ద నేమ్ ఆఫ్ డిఫెక్షన్ అనేది సో అలాగే ఈ యొక్క డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నానే కానీ ఈ డిస్క్వాలిఫై చేసే అథారిటీ ఎవరు సో అథారిటీ ఎవరంటే అథారిటీ ఈస్ యువర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఏంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉందంటే పార్లమెంటులో స్పీకర్ అనేవారు ప్రిసైడింగ్ ఆఫీసర్ అలా ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫర్ ఆఫీసర్ వచ్చేసి అథారిటీగా ఉంటారు ఒక వ్యక్తిని సో డిస్క్వాలిఫికేషన్ తరపు నుంచి సారీ డిఫెక్షన్ తరపు నుంచి డిస్క్వాలిఫై చేయడానికి సో డిస్క్వాలిఫ్ దీని ఏమంటాం డిస్క్వాలిఫికేషన్ బై డిఫెక్షన్ అంటాం సో డిఫెక్షన్ చట్టా నుంచి సో నేను మీకు సింపుల్గా చెప్పాను కదా ఒక పార్టీలో ఎన్నుకోబడిన వారు ఆ పార్టీని వదిలేసి ఇంకొక పార్టీలోకి జంప్ అవుతున్నారంటే సో అలాగే పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అబైడ్ అయ్యి లేరు అంటే సో వారి యొక్క సిద్ధాంతాలతో ఏకీభవించుకుంటే సో అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ అథారిటీస్తో సహా ఏంటి అంటే ఈ యొక్క సో కార్డ్ ఒక వారిని డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే ఇది ఎందుకు అసలు ఇలాంటి చట్టం తేవడానికి ఎందుకు వాళ్ళ ఇష్టం వాళ్ళు మారుకుంటూ ఉంటారంటే లేదన్న యాక్చువల్గా ఏంటంటే ఇది మనము పొలిటికల్ అఫిలియేషన్ కోసం వాట్ ఈస్ ఇట్ పొలిటికల్ అఫిలియేషన్స్ అంట పొలిటికల్ అఫిలియేషన్స్ ఏంటంటే మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు ఒక పార్టీ తరపు నుంచి ఎన్నుకోడున్నారంటే ఆ పార్టీతో మీరు ముడిపడి ఉండాలి ఎందుకంటే డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ అంటే ఆ కాలం వరకు ఎందుకంటే ఆ ఐదేళ్ళు మీరు ఆ పార్టీ ద్వారా ఇవ్వబడిన సీట్ ద్వారానే గెలిచు వచ్చారు అనేది అక్కడ తెలుస్తున్న విషయం ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఎక్కువగా వర్తిస్తుంది అంటే మన పార్లమెంట్లోను యాంటీ లా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పార్లమెంట్లోను అండ్ స్టేట్ అసెంబ్లీలో కూడా వర్తిస్తుంది స్టేట్ అసెంబ్లీలో కూడా మినహాయింపు అంటే లేదనన్న స్టేట్ అసెంబ్లీస్ కూడా ఖచ్చితంగా ఇది అనేది వర్తిస్తుంది సో అలాగే ఈ యొక్క చట్టం అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలంతో పాటు ఎవాల్వింగ్ చట్టం అన్న అంటే కొన్ని కొన్ని ఆ ఇంప్రూవైజేషన్స్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు కొన్ని సో కాల్డ్ ఏదైతే మనకి కోర్ జుడిషియరీ కానీ లా కానీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి ఏంటంటే ఈ లా అనేది మెల్లమెల్లగా అప్గ్రేడ్ అనేది అవుతుంది ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది అసలు ఈ డిఫెక్షన్ రావడానికి కారణం ఏంటి అసలు డిఫెక్షన్ పనుందా అవసరమా అంటే సో చూడండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఏం జరుగుతుందంటే హర్యానాలో ఓకేనా హర్యానాలో ఉండే ఒక ఎమ్మెల్యే గారు సో హర్యానాలో ఉండే ఎమ్మెల్యే వచ్చేసి వన్ డేలో ఓకేనా సో వన్ డేలో వచ్చేసి త్రీ పార్టీస్ చేంజ్ అయ్యారు ఓకేనా త్రీ పార్టీస్ అనేది చేంజ్ అయ్యారు ఏమయ్యారు త్రీ పార్టీస్ అనేది చేంజ్ అయ్యారు మూడు పార్టీలు వరుసగా అనేది చేంజ్ అయ్యారు సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఏంటి ఆ పార్టీ అథారిటీ కానీ పార్లమెంట్లో ఓటింగ్ కానీ అసెంబ్లీలో కానీ ఇలాంటి ఇష్యూస్ అంటే మల్టిపుల్ ఇష్యూస్ అనేది వస్తుంది సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనే దానికోసమే ఈ యొక్క డిఫెక్షన్ లా అనేది తేబడింది సో ఇది ఒక ఉదాహరణ ఎందుకు ఇలాంటి చట్టం తేవ తెచ్చారు అనేదానికి సో అబ్జెక్టివ్ విషయానికి వస్తాం ఈ యొక్క సో కాల్ యాంటీ డిఫెక్షన్ల యొక్క ఉద్దేశాలు ఏంటి అబ్జెక్టివ్స్ ఏంటి ఇవి మీకు మెయిన్స్ పోరియంట్ ఆఫ్ స్టడీ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఒక పార్టీ ఏదైతే ఉంటుందో సో వాటిలో డిఫెక్షన్స్ అంటే ముఖ్యంగా మోటివేటెడ్ డిఫెక్షన్స్ అంటారు మోటివేటెడ్ డిఫెక్షన్స్ అంటే ఏంటి మీరు డబ్బిస్తే మీ పార్టీలో ఉంటారు లేదంటే ఇంకో పార్టీలోకి జంప్ అయిపోతాను అలా మోటివేటెడ్ డిఫెక్షన్స్ అనేవి జరుగుతాయి సో అలాంటివి జరగకుండా సో కొన్ని పర్సనల్ మోటివేషన్స్కి జరగకుండా అలాంటివి కాపాడుకోవచ్చు అలాగే ఏంటంటే పొలిటికల్ అసోసియేషన్ ఒక పాలిటీ అనేది ఒక గవర్నమెంట్ అనేది నడవాలి అంటే పొలిటికల్గా ఏంటంటే ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఇది అన్న కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీ సీటు ఆ పార్టీ పేరుతో గెలిచిన వారికి ఆ పొలిటికల్ అసోసియేషన్ అనేది ఓకేనా పొలిటికల్ అసోసియేషన్ అనేది చాలా వరకు ఉంటే తన సొంత లాభాల కోసం అంతే కదా తన సొంత లాభాల కంటే పొలిటికల్ పార్టీ పేరుతో గెలుచుకొని తర్వాత పార్టీ నుంచి తప్పిపోవడం సో అంటే సొంత లాభాలకు వాడకుండా ఓకేనా సో అగెయిన్స్ట్ దాన్ని ఏమంటాం మనము అగెయిన్స్ట్ పర్సనల్ అడ్వాంటేజెస్ సో పర్సనల్ అడ్వాంటేజెస్ సొంత లాభాల కోసం వాళ్ళు ఉపయోగించుకోకుండా సో ఇది హెల్ప్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది ఓకేనా సో అలాగే ఏంటంటే అలాగే పార్టీ సిస్టమ్ మన ఇండియాలో పార్టీ సిస్టాన్ని స్టెబిలిటీగా నడవడానికి ఓకేనా మన ఇండియాలో పార్ పార్లమెంటరీ సిస్టమ్ డెమోక్రసీలోన పార్టీ సిస్టమే మనం ఫాలో అవుతున్నాం సో దాని యొక్క స్టేబిలిటీ మెయింటైన్ చేయడానికి అలాగే గవర్నమెంట్ ఊరుకూరికే మారిపోతూ ఉందంటే సో ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలన్న ప్రాబ్లం అలాగే పార్టీకి బట్టి ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది అలాగే అంటే ఒక పార్టీ ఒక పార్టీలో డిసిప్లైన్ అనేది ఉండాలి సో అవునా నన్న సో ఖచ్చితంగా ఒక పార్టీ ఫాలో అవ్వాలంటే వారికి ఖచ్చితంగా డి డిసిప్లైన్ అనేది ఉండాలి సో అలాగే డిసిప్లైన్ అలాగే ఉండాలి వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వాళ్ళు అబైడ్ అయ్యి ఉండాలి తర్వాత అంటే పార్టీ విప్ అంటారు పార్టీ విప్ అంటే ఒక పార్టీ అనేది ఒక విషయం మీద ఒక యాక్ట్ మీద ఒకే ఐడియాలజికల్గా ఉండడం కోసం అలాగే ఏంటంటే సో ఈ డిస్క్వాలిఫికేషన్ మెంబర్స్ అనేది మనము కొద్దిగా తిరస్కరించడం వల్ల ఈ డిస్క్వాలిఫికేషన్ చేయడం వల్ల మెంబర్స్ వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే పొలిటికల్ మెర్జర్స్ పొలిటికల్ పార్టీస్ ఫామ్ అవడం ఇవన్నీ కూడా తగ్గుతుంది అలాగే ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఈజీగా అంటే కరప్షన్ పెరుగుతుంది కదా సో కరప్షన్ పెరిగితే డెమోక్రసీ అనేది పడిపోతుంది అంటే ఏంటంటే టు రెడ్యూస్ ఓకేనా సో టు రెడ్యూస్ కరప్షన్ రెడ్యూస్ కరప్షన్ ఈ కరప్షన్ ఎలా రెడ్యూస్ చేయడానికంటే ఇప్పుడు చూడండి నేను ఒక పార్టీ తరపు నుంచి ఎలక్ట్ అయ్యాను అంటే సో ఇప్పుడు నాకు ఇంకో పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఏంటి కరప్షన్ ఎలిమెంట్స్ అనేది జరగ జరగకుండా ఉండడానికి ఈ డెఫెక్షన్ అనేది చట్టాన్ని కాపాడుతుంది అలాగే కరప్షన్ అనేది ముఖ్యంగా ఏంటంటే డెమోక్రసీలో సో డెమోక్రసీని అది నిలబెట్టడానికి ఈ యొక్క వర్క్ అనేది మెయిన్గా పనిచేస్తుంది సో అలాగే ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆన్ వాట్ గ్రౌండ్స్ అంటే అసలు ఏ ఏ కండిషన్స్లో యాంటీ డిఫెక్షన్లా అనేది వర్తిస్తుంది అనేది మనం చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే యాంటీ డిఫెక్షన్లా అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు వచ్చేసి ఈ చట్టాన్ని మల్టిపుల్ టైమ్స్ అనేది వేరు వేరు రకాలుగా ఇంటర్ప్రెట్ చేసింది అందులో ముఖ్యమైన కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం సో అంటే ఏంటంటే వాలంటరీ వాలంటరీలీ ఓకేనా వాలంటరీలీ గివింగ్ అప్ వాలంటరీ గివింగ్ అప్ హిస్ మెంబర్షిప్ ఆ పార్టీ నుంచి కూడా ఏంటంటే తన యొక్క మెంబర్షిప్ అనేది తనంతా తానే వదిలేసుకున్నారు అంటే కూడా ఏంటంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈ సో కాల్డ్ డిఫె డిఫెక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కొద్దిగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సో వాలంటరీ గివింగ్ అప్ అంటే ఏంటంటే సో చూడండి సో ముఖ్యంగా రిజైన్ చేసేయడం కానీ ఓకేనా నా పార్టీ నుంచి రిజిగ్నేషన్ చేసేసేయడం కానీ అలాగే ఆ పార్టీలో ఏంటంటే ఆబ్సెంట్గా ఉండడం అంటే ఆ పార్టీలో లేకుండా పోవడం అలాగే వేరే పార్టీతో అనేది కొలాబరేట్ అయిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది డిఫెక్షన్కి అనేది దారితీస్తుంది అలాగే అంటే వయలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వయలేషన్ అంటే ఏంటి ఒక పార్టీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వేస్తుంది ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అబైడ్ అయ్యి ఉంటేనే మనం ఆ పార్టీలో ఉండాలి సో మన స్వలాభం కోసం ఒక పార్టీలో పనిచేస్తు తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పార్టీ అనేది ఒక పొలిటికల్ విప్ ద్వారా ఏంటంటే ఒక ఓట్ వేస్తారు అంటే అందరూ కూడా కలిసి కట్టుగా ఒక నిర్ణయం మీద ఉంటారు సో ఆ పార్టీ పాస్ చేసిన ఒక బిల్కి ఆ పార్టీ మెంబర్సే అపోజ్ చేస్తున్నారు అంటే ఇంకా ఏముంది చూసారా సో అంటే ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఒక పార్టీ ఒక ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేసి అది కూడా గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్గా డిఫెక్షన్గా అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే తీసుకున్న అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇండిపెండెంట్ మెంబర్కి ఇది వర్తిస్తుందంటే డైరెక్ట్గా అయితే వర్తించదు కానీ ఎప్పుడైనా కానీ ఓకేనా ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ సో లెజిస్లేటర్ లెజిస్లేటర్ అంటే ఒక చట్టం చట్టం చే ఎన్నుకోబడిన ఒక వ్యక్తి ఓకేనా సో ఈ లెజిస్లేటర్ వచ్చేసి సో ఎప్పుడైనా కానీ ఎలక్టెడ్ మెంబర్ కానీ ఓకేనా ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్ అయ్యి అలాగే ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి అంటే ఓకేనా లెజిస్లేటర్ వచ్చేసి ఇండికేటర్ ఓకేనా ఇండిపెండెంట్ మెంబర్గా ఉంటూ ఓకేనా తను ఏ పార్టీ మెంబర్ కాదు తను ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఇండిపెండెంట్ మెంబర్గా ఉంటూ హీ జాయిన్స్ ఏ పొలిటికల్ పార్టీ ఓకేనా జాయిన్స్ ఏ పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిపోయారంటే సో ఇది కూడా ఏంటంటే ఇన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓకేనా ఇన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ కానీ తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు నామినేటెడ్ మెంబర్స్ సో ఎందుకంటే ఇతను ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఇంకో పార్టీ వైపు అలైన్ అయిపోయారంటే అక్కడ కూడా ఏంటంటే ప్రజల యొక్క నమ్మకాన్ని అనేది ఉమ్ము చేసినట్టు అవునా కదా సో అలాగే ఏంటంటే ఎవరినైనా కానీ నామినేట్ చేశారనుకోండి నామినేట్ చేసిన వారిని ఓకేనా నామినేట్ చేసిన వారికి ఏంటంటే దే విల్ బి హ్యావింగ్ సిక్స్ మంత్స్ టైంలో ఉన్నారు సిక్స్ మంత్స్ టైంలో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పార్టీలో అనేది జాయిన్ అవ్వచ్చు లేదంటే అలాగే కూడా ఉండొచ్చు కానీ సిక్స్ మంత్స్ తర్వాత అనేది ఇత యాక్ట్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అజ్ ఈ డిఫెక్షన్ సిక్స్ మంత్స్ తర్వాత దాన్ని ఏమంటాము డిఫెక్షన్ అనేది అంటాం సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఎవరిని మనం డిస్క్వాలిఫై చేయాలి ఏంది అనేది హూ డిసైడ్స్ అంటే సో ఎప్పుడైనా కానీ హూ డిసైడ్స్ ఎవరు ఈ విషయాలని డిసైడ్ చేస్తారు అంటే దట్ ఈస్ యువర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసరే ఏ నిర్ణయాలు అనేది తీసుకుంటారనన్న సో ఇది యాక్చువల్గా సో అలాగే ఏంటంటే కొన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇలా ఏదైనా డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు అది జుడిషియల్ రివ్యూలోకి వస్తుందా అంటే జుడిషియల్ రివ్యూలో అనేది వస్తుందా అన్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఆ లాలో ఉంటున్న కొన్ని ఎక్సెప్షన్స్ ఓకేనా ఎక్సెప్షన్స్ అంటే చట్టం ఉన్నా కానీ చట్టంలో కొన్ని లొసుగులు అంటారు కదా సో అలాంటివి కొన్ని ఉంటాయి సో అలాంటి ఎక్సెప్షన్స్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఇంకో పార్టీతో మెర్జ్ అవుతుంది అంటే ఓకేనా సో మెర్జ్ అవుతుంది అంటే అందులో ఏంటంటే సో మెర్జర్ విషయంలో మెర్జర్ విషయంలో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ పనికిరాదు ఎప్పుడంటే టూ థర్డ్ ఓకేనా టూ థర్డ్ పార్టీ మెంబర్స్ ఓకేనా టూ థర్డ్ పార్టీ మెంబర్స్ టూ బై థర్డ్ పార్టీ మెంబర్స్ అనేవాళ్ళు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయ్యి అక్కడ మెర్జ్ అయిపోతుందంటే అలాంటి వాటిని మెర్జర్గా అనేది కన్సిడర్ చేస్తారు సో అన్ని అలాంటి దాన్ని మనము డిఫెక్షన్గా అనేది కన్సిడర్ చేయం ఓకేనా సో ఇది యాక్చువల్గా ఉంటున్న రూల్ అలాగే ఏంటంటే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్కి అగేన్స్గా మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి అలాగే మల్టిపుల్ సజెషన్స్ కూడా ఉన్నాయి అది ఒక బ్రీఫింగ్ అనేది మీకు చెప్తాను యాక్చువల్గా ఏంటంటే యాంటీ డిఫెక్షన్లా డిసైడ్ చేసేది ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నారు కానీ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కాదు సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ కానీ స్టేట్ లెవెల్లో కానీ గవర్నర్ కానీ వీళ్ళు నిర్ణయిస్తే బాగుంటుంది అనేది చెప్తున్నారు అలాగే ఏంటంటే ఈ డెఫెక్షన్ యాక్టివిటీస్ అనేది పెరిగిపోతూ ఉండడం వల్ల సో ఇలాంటివి అనేది కేసెస్ అనేది మల్టిపుల్గా అనేది ఎక్కువగా అనేది రన్ అవుతూ ఉన్నాయి అలాగే ఇంకో కొన్ని సజెషన్స్ ఏంటంటే ట్రిబ్యునల్స్ కొత్తగా ఒక ట్రిబ్యునల్ పెట్టడం వల్ల సో ఇది క్విక్గా జ్యుడిషియరీ అనేది ఇలాంటి డెఫెక్షన్ లాస్ అనేది క్విక్గా యాక్ట్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు సో ఇలా మల్టీ ఎండెడ్ అప్రోచెస్ అనేది మనకి రెగ్యులర్గా ఉంటుంది సజెషన్స్ వరకు ఏంటంటే సో అవి మనం వినడానికి బాగుంటాయి కానీ ఎగ్జామ్లో మనకి ఏంటంటే వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీ హ్యాడ్ సీన్ సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్ళి కంటెంట్ ఏంటో చూద్దాం ఓకే స్టూడెంట్స్ సో ఈ యొక్క ఆర్టికల్ అనేది సో ఏ టాపిక్ని మనకి ముందుకు తెస్తుందంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ జిఎస్ పేపర్ త్రీ ఏనా జిఎస్ పేపర్ త్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో జనెటిక్ ఇన్ఫర్మేషన్స్లో అలాగే వాటి యొక్క లీగల్ యాంగిల్ అంటే గవర్నెన్స్లో భాగంగా మన యొక్క పొలిటికల్ రైట్స్ని తెలుపుతున్నట్టు ఓకేనా రైట్స్ అండ్ ఇష్యూస్ అంటారు సో వాటిని తెలుపుతున్న టాపిక్లో ఇది ప్రాముఖ్యమైన డబల్ ఎండెడ్ అప్రోచ్ ఎందుకంటే చూడండి సోషల్ ఇష్యూస్లో కూడా జేస్ పేపర్ త్రీయే కాబట్టి అక్కడ కూడా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఇష్యూస్ విత్ చిల్డ్రన్స్ ఓకేనా సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మెడికల్ టెస్టింగ్ అలాగే గవర్నెన్స్ అనేది కొద్దిగా పేపర్ వన్లో వస్తుంది సో రెండింటితో కలిపి ఈ టాపిక్ అనేది వస్తుంది సో సైన్స్ అండ్ టెక్లో ఏంటంటే డిఎన్ఏ అనే టాపిక్ మీకు సైన్స్ అండ్ టెక్ సో మొత్తానికి ఏంటంటే ఇది దేనికి రిలేట్ అంటే చూడండి జెనెటిక్ ఓకేనా సో సోషల్ జస్టిస్ ఆ పార్ట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేయొచ్చా లేదా అలాగే దాని యొక్క ప్రైవసీ రిలేటెడ్ డేటా అనేది వస్తుంది సో అసలు న్యూస్లో ఉన్నది ఏంటంటే యాక్చువల్గా సుప్రీంకోర్టులో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ విడాకులు కేసులో వెళ్తున్నప్పుడు కొంతమంది ప్యాట్రియారికల్ మైండ్ సెట్తో ఏంటంటే ఆ బిడ్డను ఓకేనా సో ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి ప్యాటర్నిటీ ఎవరు ప్యాటర్నిటీ టెస్ట్ అనేది చేస్తారు సో అలాంటి ప్యాటర్నిటీ టెస్ట్ అనేది డిక్లైన్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క జడ్జ్మెంట్లో ఎందుకంటే సో మనం డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే సో అది ఒక రకమైన ప్రైవసీని సో కాల్డ్ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు అంటే చై చిల్డ్రన్ అయినా సని చిల్డ్రన్ అయినా కానీ వారికి కూడా ఏంటంటే రైట్ టు ప్రొటెక్ట్ దేర్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ దేర్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్స్ వారి యొక్క జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఓకేనా ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఏంటంటే వారు డిఎన్ఏ టెస్టింగ్ అనేది ఒప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఓకేనా సో ఆ చైల్డ్ను చేసిన మదర్ ఏంటంటే ఈ యొక్క టెస్ట్కి తిరస్కరించడం అనేది జరిగింది ఎందుకంటే సో యాక్చువల్గా ఈ యొక్క జెనెటికల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకునే హక్కు అనేది మనకి పొలిటికల్గా తీసుకున్నాము అంటే ఇట్ కమ్స్ అండర్ అవర్ రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ అనేది ఓకేనా రైట్ టు ప్రైవసీ అనేది యాక్చువల్గా ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్ అన్న ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది అలాగే ఆ రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఆర్టికల్ సో క్లియర్గా గుర్తుపెట్టుకుని ఆర్టికల్ ట్వంటీ వన్లో సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి అది సో కాల్డ్ అంటే ఏంటంటే మనకి గ్యారంటీ అనేది చెప్పబడడం జరుగుతుంది సో అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూడండి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ వన్ అంత దూరం ఇస్తున్నప్పుడు అది పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా వర్తిస్తుంది అనేది సో అంటే రైట్ టు ప్రైవసీ అనేది సో వారి యొక్క జెనటికల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకుండా ఉన్నాం అది ఏంటంటే దట్ ఆల్సో హోల్డ్స్ సో ఈ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేది వారి యొక్క ప్రైవసీని ఓకేనా వారి యొక్క ప్రైవసీని అలాగే డిఎన్ఏ డేటా ద్వారా వారి యొక్క హెల్త్ని అలాగే వారి యొక్క ఐడెంటిటీ అనేది వారి దాచుకోవడానికి అనే హక్కు అనేది వారికి ఉంటుంది సో అందుకే ఇది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన కేసు అలాగే మనకి మన కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ ట్వంటీ వన్ అన్నాను అలాగే రైట్ టు ప్రైవసీ ఓకేనా ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ యొక్క చట్టం ద్వారా రక్షించబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ కానీ అటానమీ కానీ ఐడెంటిటీ అనేది ఏంటంటే యూఎన్ తరపు నుంచి కూడా యూఎన్ తరపు నుంచి కూడా కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ సో ఏంటది కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల యొక్క హక్కులు ఓకేనా పిల్లలకు కూడా హక్కు ఉంది రైట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అనేది సో ఈ యొక్క కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే సో ఖచ్చితంగా ఏంటంటే సో పిల్లలకి ఓకేనా సో వారికి కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ బౌండరీస్ ఉంటాయి సో ఇష్టానికి ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్స్ కానీ తీసుకోవడం కానీ డిఎన్ఏ టెస్టింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ యొక్క స్టేట్మెంట్లో వారు చెప్పింది అలాగే మనకి ఇండియాలో ఉంటున్న ఇండియాలో ఓకేనా ఇండియాలో ఉంటున్న పరిస్థితి ఏంటి జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇండియాలో ఉంటున్న ప్రై పరిస్థితి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జెనెటిక్ డేటా ప్రైవసీ సో ఏమంటాం మనం జెనెటిక్ డేటా ప్రైవసీ మన ఇండియాలో జెనెటిక్ డేటా ప్రైవసీ అనేది ఏంటి సో యాక్చువల్గా ప్రైవసీ అనేది ఏంటంటే సో ఇక్కడ సో జెనెటికల్ డేటా అనేది వితౌట్ పర్మిషన్ సో చూడు చూసుకొని థర్డ్ పార్టీ ఓకేనా సో థర్డ్ పార్టీకి అనేది వితౌట్ పర్మిషన్ యాక్సెస్ చేసే హక్కు అనేది లేదు సో అలాగే ఎంతదా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ శాంపుల్స్ని వీటిని కలెక్ట్ చేసి మన యొక్క ప్రైవసీని హోల్డ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నా కానీ మ్యానిపులేషన్ జరుగుతున్నా కానీ బట్ రియాలిటీ ఏంటి అంటే మనకి ఏంటంటే ఒక పర్సన్ యొక్క జెనెటిక్ డేటా ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఏంటి వితౌట్ పర్మిషన్ సో గుర్తుపెట్టుకోండి వితౌట్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ అనేది యాక్సెస్ చేయడానికి అనేది లీగల్ రైట్ అనేది లేదు సో అది వారి యొక్క రైట్ టు ప్రైవసీలో అనేది హోల్డ్ చేసి పెడుతుంది అలాగే ఏంటంటే అందుకే ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ అనేది వితౌట్ పర్మిషన్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అనేది చేయలేరు కాకపోతే ఇలా చేయడం వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి సో ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి ఉపయోగాలు ఏంటి అంటే ఒకరికి డిజీజెస్ గురించి డిఎన్ఏ టెస్టింగ్ ఎందుకు చేస్తారంటే వారి యొక్క డిజీజ్ గురించి వారి యొక్క హెల్త్ గురించి అలాగే వారి యొక్క యాన్సెస్ట్రీ ఓకేనా యాన్సెస్ట్రీని తెలుసుకోవడం కోసం ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ ఓకేనా సో ఈ యొక్క డిఎన్ఏ టెస్టింగ్ అనేది జెనికల్ ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారు అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒకరికి వారి యొక్క హెల్త్ గురించి వాటి గురించి నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఇవన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది కాకపోతే డిసడ్వాంటేజ్ సో ముఖ్యంగా డిస్అడ్వాంటేజ్ విషయానికి వచ్చామంటే డిసడ్వాంటేజెస్లో ఏంటంటే ఇది మన యొక్క ప్రైవసీ అనేది హిండర్ చేస్తుంది అవునా కదనన్నా ఒక మన యొక్క పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే సో అది మనము ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటే లేదంటే వేరే ఒకరు యాక్సెస్ చేస్తుంటే ఏమవుతుందంటే సో ఇది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ట్రస్టబుల్ సో ఇది ఏంటంటే మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మన ప్రైవసీ అనేది ఇబ్బంది అయినట్టు ఉంటుంది సో అలాగే ఏంటంటే వీటి వల్ల నెగటివ్ ఇంపాక్ట్స్ అనేది ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకా గవర్నమెంట్ కానీ ఇలా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సో ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది చెప్తున్నారు సో ఆల్రెడీ సెవెరల్ కేసెస్లో పుట్టుస్వామి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అనేది చెప్పడం అనేది జరిగింది అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్ డిస్క్రిమినేషన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేది కొన్ని దేశాల్లో జరుగుతుంది అవన్నీ కూడా ఇల్లీగల్ అనేది చెప్తున్నారు సో అందువలన ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా కాపాడబడుతుంది అలాగే పిల్లలకు కూడా ఏంటంటే ఇలాంటివి చేసి డిఎన్ఏ టెస్టింగ్ చేసి ప్యారెంటింగ్ని కనుక్కోవడం కానీ ఇలాంటివి చేయడం అనేది నేరం అనేది ఇక్కడ ఆర్టికల్లో అనేది చెప్తున్నారు సో ఈ టాపిక్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మీకు రైట్ టు ప్రైవసీ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో తర్వాత ఏంటి అంటే జెనటికల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టాన్ని అనుసరించి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్న సో అందువలన ఏంటంటే ఇలాంటి ఆర్టికల్స్ అనేది మీకు చాలా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఓకే స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ ఏంటంటే కాజీరంగ నేషనల్ పార్క్ గురించి సో అందులో ఏంటంటే రైనోసరస్ సో ఇండియన్ రైనోసరస్ సంబంధించిన ఆర్టికల్ సో ఈ రైనోసరస్ సంబంధించిన ఆర్టికల్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము తర్వాత ఈ రైనోసరస్ గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం సో యాక్చువల్గా మన యూనియన్ సో వచ్చి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఓకేనా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తరపు నుంచి కూడా ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది అడుగున్నారు అంటే రైనో జనాభా గురించి రైనోస్ యొక్క పాపులేషన్ గురించి కాజీరంగ నేషనల్ పార్క్లో అండ్ టైగర్ రిజర్వ్లో ఏంటంటే వారు సెన్సస్ అనేది కండక్ట్ చేసి వాటి యొక్క టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండియన్ డైనోజరస్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఏంటి అనేది తెలుసుకున్నాం సో ఈ ఇండియన్ డైనోజర్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది రైనోసెరస్ ఓకేనా రైనోసెరస్ యునిక్ హార్నీస్ ఓకేనా రైనోసెరస్ యునిక్ హార్నీస్ అని అంటారు సో ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు ఆ ముక్కు కాడ కొమ్ములా ఉంటుంది సో అందుకే ఇది ఏంటంటే దీన్ని మనకి ఇంకొక పేరు కూడా ఉంది దాన్ని ఏమంటాం అంటే గ్రేటర్ వన్ హాండ్ రైనోసరస్ గ్రేటర్ వన్ హాండ్ రైనోసర్ అని కూడా అంటారు సో ఇది దానికి ఉండే ఇంకొక నేమ్ సో అలాగే ఇండియన్ రైనోసర్స్ యొక్క ఓకేనా ఇండియన్ రైనోసర్స్ యొక్క హయ్యెస్ట్ జనాభా అనేది ఓకేనా సో ఎక్కడ ఎక్కువగా ఉందంటే అది మన యొక్క ఓకేనా సో మన యొక్క సో కాల్డ్ కాజీరంగాలోనే ఉంది నాన్న అలాగే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇండియన్ డైనోసరస్ వెరైటీ మాత్రమే ఉందా సో చూడండి సో మన ఏషియాలో ఇది కాకుండా ఇంకా రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే జావన్ రైనోసర్ ఏంటది జావన్ రైనోసరస్ ఓకేనా జావన్ డైనోసరస్ ఉంది సో ఇంకోటి ఏంటంటే సుమత్రన్ రైనోసరస్ ఏంటది సుమత్రన్ రైనోసరస్ సో ఇలా రెండు వెరైటీ మూడు రకాల రైనాసరస్ అనేది ఏషియాలో ఉంది సో అందులో అత్యధికంగా ఉన్నది ఏంటంటే సో కాల్డ్ మన యొక్క ఇండియన్ డైనోసరస్ ఇక్కడ చూడొచ్చు గ్రే కలర్గా అలాంటి కలరింగ్లో అనేది ఉంటుంది సో అలాగే ఏంటంటే ఇవి చాలా వరకు ఏంటంటే సో గ్రేజింగ్ అంటే హెర్బివోరస్ కాబట్టి అక్కడుంటే గ్రేజింగ్ ఆ యొక్క గ్రాసెస్ వాటి మీదే సర్వైవ్ అవుతుంది సో అంటే ఏంటి అక్కడున్న గ్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాసెస్ మీదే సర్వైవ్ అనేది అవుతుంది మోస్ట్లీ ఈ అనిమల్స్ ఏంటంటే చూడండి సాలిటరీ అనిమల్స్ అంటారు సాలిటరీ అనిమల్స్ అంటే ఏంటంటే ఏ అనిమల్స్ అయితే ఇండివిజువల్గా ఉంటాయి ఓకేనా సో ఇండివిజువల్గా తనంతా తాను ఉంటాయో సో వాటిని సాలిటరీ అనిమల్స్ అంటారు అలాంటి సాలిటరీ అనిమల్స్లో ఇండియన్ డైనాసరర్స్ కూడా ఒకటి ఎక్సెప్ట్ అవి గ్రేజింగ్ కానీ ఎక్కడైనా కానీ మేల్స్ అన్నీ కూడా ఒకటిగా కలిసేటప్పుడు వ్యాలోస్ దగ్గర ఇలాంటి ప్రాంతాల్లో మేతకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు కలుస్తాయి కానీ జనరల్గా ఏంటంటే వాటికంటే ఇండివిజువల్ ఫామ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందనేది చెప్తున్నారు సో అలాగే మనకి ఎక్కువగా ఏంటంటే నార్త్ ఇండియన్ పార్ట్లో అస్సాం ఈ ప్రాంతాల్లో మనకి అత్యధికంగా అనేది ల లభిస్తుంది సో అలాగే మనకి ఇండియా నేపాల్లో మాత్రమే దీనికి చాలా వరకు ఏంటంటే లెవెన్ రిజర్వ్స్ అనేది ఉన్నాయి అన్న లెవెన్ రిజర్వ్స్ అనేది ఇండియా అండ్ నేపాల్లో ఓకేనా సో ఇండియా అండ్ నేపాల్లో నార్త్ పార్ట్లో ఏంటంటే ఎక్కువగా అనేది ఇవి లభిస్తూ ఉంటుంది సో అందులో ప్రముఖమైన ఓకేనా అన్నిటికన్నా ప్రముఖమైన శాంక్చురీస్లో తీసుకున్నాము అంటే మనకి కాజీరంగా నాన్న కాజీరంగా ఓకేనా కాజీరంగా నేషనల్ పార్క్ ప్లస్ పాబితోరా సో పోబితోరా అంటారు ఓకేనా పోబితోరా నేషనల్ పార్క్ ఓకేనా లేదంటే పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ వైల్డ్ లైఫ్ శాంచురీ సో ఇక్కడ సో ఇది రెండు ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది అన్న సో అస్సాంలో ఉంది ఇందులోనే అత్యధికమైన ఇండియన్ డైనోసరస్ పాపులేషన్ అనేది ఎక్కువగా అనేది మనం చూడొచ్చు ఓకేనా సో అలాగే మనము పాపులేషన్ రేంజ్ కంట్రీలో తీసుకున్నాము అంటే సో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇండియన్ ఇండియన్ డైనోసరస్ యొక్క డెబ్బై శాతం జనాభా ఓకేనా సెవెంటీ ఫోర్ సెవెంటీ పర్సెంటేజ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఈ సెవెంటీ పర్సెంటేజ్ పాపులేషన్ అనేది కాజీరంగా నేషనల్ పార్క్ మాత్రమే ఉంది అన్న సో అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్ సో ఇలా బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది ఒక ఆర్టికల్ రాగానే మేము మైండ్లో అనేది ఒక ఫ్లో అనేది జరగాల సో అలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది వన్ సెట్లో మనం చూస్తాము సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్లో చూద్దాం సో ఎర్లీ సమ్మర్ ఓంట్ ఇంపాక్ట్ వీట్ ద సీజన్ సో ఏం లేదన్న ఈ ఇయర్ వచ్చేసి మన యొక్క ఓకేనా ఇండియన్ అగ్రికల్చర్ ఐఏఆర్ఐ అంటే ఏంటి అదేంటంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్న ఇండియన్ సో లెట్ మీ కరెక్ట్ ఇట్ సో లెట్ మీ రైట్ ఇన్ రైట్ ప్యాటర్న్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓకేనా ఇండియన్ అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చరల్ ఓకేనా అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో వారు రీసెంట్గా అనేది సో మీకు తెలుసు ఆల్రెడీ సమ్మర్ అనేది ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ కర్నూలు ప్రాంతాలు వచ్చేసి టెంపరేచర్ అనేది హై అవుతుందండి ఆల్రెడీ ఫార్టీ డిగ్రీస్ తాగినట్టు రిపే రిపోర్ట్స్ అనేది వస్తున్నాయి అలాగే ఈ ఇయర్ అనేది మామూలు కంటే కూడా ఎక్కువగా సమ్మర్ అనేది ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అలాగే వీటి ద్వారా ఏంటంటే పాజిబిలిటీ అంటే ఏంటంటే వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే ఈ ఇయర్ అనేది ఎయిర్లీ సమ్మర్ అంటే సమ్మర్ సీజన్ అనేది కొద్దిగా త్వరగానే వస్తుంది అనేది చెప్తున్నారు సో ఇలా త్వరగా రావడం వల్ల ఏంటంటే మామూలు కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ వచ్చినప్పుడు మనకి రబీ క్రాప్ అనేది ఏంటి రబీ అంటే ఏంటంటే వింటర్లో వచ్చే క్రాపింగ్ ఏంటంటే వీట్ సో ఆ వీట్ యొక్క రాబడి అనేది ఈ సమ్మర్ త్వరగా రావడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందంటే లేదు అనేది చెప్తున్నారు సో ఎందుకంటే నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఈ పార్ట్లో మనం తీసుకున్నాము అంటే ఈ యొక్క సమ్మర్ అనేది మనకి ఏంటంటే నార్మల్గా ఏంటంటే కొద్దిగా మార్చ్ కానీ ఆ టైంలో వస్తుంది కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే నార్మల్ కంటే కూడా ఇయర్లీగా అంటే త్రీ టు ఫోర్ డిగ్రీస్ త్రీ టు ఫోర్ డిగ్రీస్ అనేది విల్ బీ హై అనేది చెప్తున్నారు సో అంటే మామూలు కంటే కూడా ఈ ఇయర్ అనేది కొద్దిగా ఇయర్లీ సమ్మర్ వస్తూ నార్మల్ కన్నా కానీ త్రీ టు ఫోర్ డిగ్రీస్ అనేది వీట్ మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా వీటి పంటలు మనం ఎప్పుడైతే మనం వెలికి తీస్తు ఉంటామో సో పంట చేతికి వస్తుందో ఆ టైంలో ఏంటంటే నార్మల్ కంటే కూడా ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ హై ఉంటుందని చెప్తున్నారు సో ఇంత హై ఉండడం వల్ల ఏంటంటే మన యొక్క సో కాల్డ్ వీట్ అనేది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు బట్ జనరల్గా ఏంటంటే వీట్ కల్టివేషన్ అనేది ఇలాంటి వాటి వల్ల ఏంటంటే జనరల్గా ఇంపాక్ట్ కాదనేది మన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి స్టేట్మెంట్ అనేది ఇచ్చినారు సో అదే ఈ ఆర్టికల్లో వాళ్ళు ఓవరాల్గా చెప్పింది కాకపోతే ఏంటంటే ఇది మనకి ఫ్యూచర్ టర్మ్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఇట్ క్యాన్ బి అ బిగర్ ఇష్యూ ఎందుకంటే మామూలు కన్నా కానీ మనకి ఈసారి సన్ సమ్మర్ ఎర్లీగా ఉంటూ హైగా ఉంటుందంటే చాలా ప్రాంతాల్లో హీట్ వేవ్ పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు అలాగే ఏంటంటే ఇది మనకి ఓకేనా సో కమింగ్ డేస్లో ఆల్రెడీ మనకి ఏంటి సో ఇంకా ఏంటంటే కంప్లీట్ విన్మర్ సమ్మర్ స్టార్ట్ కాల ఇంకా మనకి ద డేస్ ఆర్ ఎట్ టు కమ్ సో అంటే రాబోయే కాలంలో ఇది అతిపెద్ద సమస్యగా అవ్వడం కానీ ఇంకా మనకి ఏంటంటే ఈ సమ్మర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉందన్నారు సో ఇది ఒక ఎర్లీ వార్నింగ్ లాగా మనం తీసుకోవచ్చు అన్న ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ ఓటర్స్ లింక్ టు ఆధార్ ఆధార్ టు ఓటర్ ఐడి ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి క్లెయిమ్ చేసినప్పుడు ఆ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం అనేది జరిగింది సో ఇందులో ఎంతమంది ఓటర్స్ వారి యొక్క ఆధార్తో లింక్ చేసుకున్నారు అనే డేటా అనేది ఎలక్షన్ కమిషన్ వారు అనేది తెలిపారు సో ఇది మీకు జిఎస్ పేపర్ టూలో ఓకేనా జిఎస్ పేపర్ టూలో అనేది మీకు గవర్నమెంట్ పాలసీస్ ఓకేనా గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంపార్టెంట్ అలాగే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ ఇవన్నీ ఇస్తున్నారు అంటే ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ చెప్పడం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్లో కూడా మనం థింక్ చేయొచ్చు సో ముఖ్యంగా జిఎస్ పేపర్ టూలో గవర్నమెంట్ యొక్క సో కాల్ గవర్నమెంట్ పాలసీస్ వాటికి సంబంధించిన క్వశ్చన్ సో ఏంటంటే న్యూస్లో ఎందుకు ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఓకేనా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు సో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో సుమారుగా ఓకేనా మన ఇండియాలో ఉంటున్న సో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సుమారుగా మన ఇండియాలో ఉంటున్న సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం ఉంటున్న ఓటర్స్ అంటే సుమారుగా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ అనేవారు ఆధార్ అనేది ఓటర్ కార్డ్తో లింక్ అనేది చేసుకున్నారంట ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చేసుకోవడం అనేది చేశారు సో ఇది యాక్చువల్గా ఇచ్చిన డేటా ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏంటంటే హయ్యెస్ట్ ఎక్కువగా ఆధార్ని ఓకేనా హయ్యెస్ట్ ఎవరు అంటే ఎక్కువగా ఆధార్ని సో కార్డ్ మన యొక్క ఓటర్ కార్డ్తో లింక్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఎక్కడున్నారు అంటే త్రిపుర అన్న త్రిపుర రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఇలాంటి లింకింగ్ అనేది చేస్తున్నారు హయ్యెస్ట్ ఓకేనా సో హైయెస్ట్ టు లింక్ ద ఆధార్ టు సో కార్డ్ మన యొక్క ఓటర్ కార్డ్ ఎంత శాతం అంటే డబ్ తొంభై రెండు శాతం అనేది వారు లింక్ చేసుకున్నారు ఇది మాత్రమే కాకుండా సెకండ్ అండ్ థర్డ్ హైయెస్ట్ అంటే సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి లక్షద్వీప్ నాన్న లక్షద్వీప్లో ఏంటంటే అది అత్యధికంగా వచ్చేసి ఓవరాల్గా నైంటీ వన్ పర్సెంటేజ్ వారు ఆధార్ని అలాగే ఓటర్ కార్డ్ని లింక్ చేస్తున్నారు నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో వచ్చేసి ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఓటర్స్ అనేది లింక్ చేసుకున్నారు సో ఇది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో షోన్స్ అ గుడ్ సైన్ కాకపోతే ఇక్కడ మిగతా స్టేట్స్ కన్నా కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ అనే చాలా చాలా వరకు లోవెస్ట్ ప్రొపర్షన్లో ఉన్నట్టు చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇక్కడ ఇచ్చిన డేటా ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి నీ నాట్ వెరిఫై దెబ్బ సో ఇక్కడ చూడండి కర్ణాటక అనేది ఏంటి అప్రాక్సిమేట్లీ సెవెంటీ వన్ తమిళనాడు ఎంత సిక్స్టీ ఫోర్ పర్సంటేజు అలాగే కేరళ ఇంకా తక్కువనన్నా సిక్స్టీ వన్ పర్సంటేజు సో ఏపీ కూడా ఏంటంటే చాలా వరకు సెవెంటీ వన్ పర్సెంటేజ్ చూపిస్తుంది అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్ ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది తక్కువగా లింక్ అవుతున్నట్టు చూస్తున్నారు అలాగే ఇంకొక దారుణం చూసారంటే గుజరాత్ గుజరాత్ అనేటికన్నా లీస్ట్ అనేది ఉందన్న అలాగే లీస్ట్లో గుజరాత్ మాత్రమే కాదు ఇక్కడ ఢిల్లీకి కూడా చూడండి థర్టీ త్రీ అంటే ఆధార్ని చూడండి ఆధార్ని మన ఓటర్ కార్డ్కి లింక్ చేసుకున్న వారిలో సో గుజరాత్ ఢిల్లీ మరియు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది తక్కువగా ఉన్నాయి సో ఇది ఆ రిపోర్ట్ ద్వారా ఇచ్చింది సో ఎందుకు గవర్నమెంట్ అనేది ఈ ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేస్తున్నారు ఆ లింక్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటంటే టు గెట్ ద ఓటర్ బ్యాంక్ ఓకేనా ఓటర్ బేస్ ఓటర్ బేస్ అంటే ఏంటంటే సో ఓటర్ బేస్ అనేది మనకి అక్యురేట్గా ఉండాలి ఎంతమందికి ఓటింగ్ లిస్ట్ ఉన్నది అనే విషయం అనేది ఏంటంటే ఓవరాల్గా ఏంటి అక్యురేట్గా అనేది మనకి తెలియాలి అనే దానికోసమే గవర్నమెంట్ అనేది ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు సో చూడండి సో ఒక చిన్న కరెక్షన్ అని చెప్పడానికి సిక్స్టీ ఫైవ్ అనేది నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అనేది మనకి ఓటర్స్ ఇంతమంది ఓటర్స్ టోటల్ ఓకేనా ఓటర్స్ టోటల్ వచ్చేసి మనకి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉన్నారు కాకపోతే అందులో సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే రిజిస్టర్ అయినారు నేను సిక్స్టీ పర్సెంట్ నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాశాను చేంజ్ ఓకేనా సో ఒక చిన్న కరెక్షన్ ఏమీ లేదు ఓకేనా తర్వాత ఏంటంటే సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏంటంటే వాటర్ బేస్ అనేది మనకు అక్యురేట్గా ఉండాలి అలాగే ఏంటంటే చాలామంది బయట ఊళ్ళ నుంచి ఇక్కడ నుంచి మైగ్రెంట్ వర్కర్గా వెళ్తున్నారు సో అవ్వడం వల్ల ఏంటంటే రిమూవ్ డూప్లికేషన్స్ ఒకరికి రెండు మూడు ఓటర్ కార్డ్స్ ఉంటాయి రెండు చోట్ల ఓటు వేస్తుంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అవ్వచ్చు అక్కడ పోయి వాళ్ళు ఓటర్ అప్లై చేసుకోవచ్చు కానీ ఆధార్తో లింక్ చేశామంటే ఇలాంటి డ్యూప్లికేషన్స్ జరగకుండా మనం అరికట్టచ్చు రెండు ఓటర్ కార్డు ఒకరికే ఉండి ఫేక్ ఓటింగ్ చేయకుండా మనం హెల్ప్ చేయొచ్చు అనేది ఒక మెయిన్ విషయం అది మాత్రమే కాదు సో పాన్ ఇండియా సో మన ఇండియా వైడ్ ఒకే ఓటర్ ఐడి సో ఏంటంటే పాన్ ఇండియా ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు పాన్ ఇండియా ఓటర్ ఐడి అంటే ఏంటంటే స్టేట్ రిలేటెడ్గా కాకుండా ఏంటంటే ఇండియా వైడ్ ఒకే ఓటర్ ఐడి ఉండేలాగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఓటర్ కార్డ్ని ఆధార్ని లింక్ చేసామంటే ఇప్పుడు మనం ఎంత సిటిజన్స్ అందరికీ కూడా సింగిల్ ఓటర్ కార్డ్ అన్నటువంటి విధంగా మనం అందించడానికి అనేది హెల్ప్ అవుతుంది సో అలాగే తీసుకున్నారంటే ఈ యొక్క ఆధార్ అండ్ ఓటర్ ఐడికి సంబంధించి ఉన్న ఇష్యూస్ అనేది చాలా వరకు ఆ మల్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంది క్లారిటీ అనేది ఇంకా లేదు ఎందుకంటే ఈ మ్యాండేటరీ చేయొచ్చా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో బ్యాంక్ అకౌంట్స్ కూడా ఏంటంటే కొన్ని కాన్స్టిట్యూషన్గా అనేది మ్యాండేటరీ చేయాలా లేదా అనేది కొన్ని సమస్యలను తీసుకొస్తుంది అందులో ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఓకేనా రైట్ టు ప్రైవసీ ఇప్పుడు నా ఆధార్ కార్డ్ని అన్నిటినీ నేను లింక్ అంటే నా యొక్క డేటా మొత్తం పబ్లిక్ స్పేస్లోకి వచ్చేస్తుంది సో అనే దానివల్ల ఈ యొక్క ఆధార్ లింకింగ్ అనేది కంపల్సరీ చేయడం వల్ల రైట్ టు ప్రైవసీ అనేది డ్యామేజ్ అవుతున్నట్టు చెప్తున్నారు అలాగే ఏంటంటే ఆధార్ అనేది ఏంటంటే ఓటర్స్కి చాలా వరకు ఏంటంటే ప్రూఫ్ ఇంకే ముఖ్యంగా ఏంటంటే రెసిడెన్స్ కానీ సిటిజన్షిప్ కానీ చాలా వాటికి అదే ప్రూఫ్గా అనేది యాక్ట్ అవుతుంది ఇంకా తీసుకున్నామంటే ఆధార్ ఓటర్ ఐడి ఇవన్నీ కూడా మనం సేవ్ చేస్తున్న డిజిటల్ ఇన్ఫర్మేషన్గా డేటా అనేది మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన పొజిషన్ ఉంటుంది అంటే ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే చూడండి సో ఆధార్ అనేది చాలా వరకు అథెంటికేషన్స్గా వచ్చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ ఎన్నింటికేస్తారు సో అలాగే ఏంటంటే ఇప్పుడు దాన్ని కూడా ఓటర్ కార్ని లింక్ చేసుకునేస్తామంటే ఇప్పుడు డిజిటల్గా ఏంటంటే ఒకరిక ఐడెంటిటీ అనేది ఒక అనేది లభిస్తుంది సో దీన్ని మనం మిస్యూజ్ చేసుకోవడానికి కానీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా అనేది మేనేజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది అన్న సో అందుకే దిస్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఒక కరెంట్ అఫేర్స్ చెప్తాను ఇది డౌన్ టు ఎర్త్లో ఉంది ఓకేనా డౌన్ టు ఎర్త్లో ఉంది హిందూ ఆర్టికల్ కాదు బట్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ కాబట్టి దాన్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అలా ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీగా ఇంపార్టెంట్ అంటే ఆ ఆర్టికల్ నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను ఆ ఆర్టికల్ ఏంటంటే ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోటాలిటీ సో ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మీకు మెటర్నల్ మోటాలిటీ రిపేటెడ్ రిలేటెడ్ ఓకేనా మెటర్నల్ మోర్టాలిటీ రిలేటెడ్ విషయానికి వచ్చామంటే ఇది మీకు జిఎస్ పేపర్ టూలోను గవర్నెన్స్లోను అలాగే జిఎస్ పేపర్ వన్లోను హ్యూమన్ రిసోర్స్లోను అలా రెండిట్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ అన్న సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోటాలిటీ రేట్ ఎవరిచ్చారు అనేది మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్ తరఫు నుంచి ఇచ్చిన రిపోర్ట్ నా ఇది సో ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ని యూఎన్ ఇచ్చిన రిపోర్ట్ సో ఎప్పుడు కూడా ఏ రిపోర్ట్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూస్తున్నారు అంటే ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోటాలిటీ రేట్లో వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్ ప్రకారం ఏంటంటే టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఓకేనా సుమారుగా రెండు లక్షల ఎనభై వేల ఎనభై ఏడు వేల మంది మెటర్నల్ డెత్స్ మెటర్నల్ డెత్స్ అంటే ఏంటంటేనన్నా సో సో కాల్డ్ బేబీ బర్న్ అయ్యేటప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు తల్లిగారు ఎవరైతే చనిపోతుండో మదర్స్ డై అయిపోతుంది కదా సో దాన్ని మనం మెటర్నల్ డెత్స్ అని అంటాం సో ఈ మెటర్నల్ డెత్స్ అనేది సుమారుగా ట్వంటీ ట్వంటీలో మాత్రమే టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ అనేది రిపోర్ట్ అయిందని చెప్తున్నారు సో అలాగే ఇందులో వీళ్ళు రిపోర్ట్ అయిన దాంట్లో ఏంటంటే డెబ్బై శాతం కంటే పైగా సెవెంటీ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఏంటంటే సబ్ సహారన్ రీజియన్ అంటే సహారా పరిసర ప్రాంతాల్లో సహేల్ రీజియన్స్ అంటారు సో అక్కడ కూడా ఏంటంటే ఆ ప్రాంతం అనేది చాలా వరకు డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటున్న ప్రాంతం సో అందువల్ల ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటర్నల్ డెత్స్ అనేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎలా మనం మెసేజ్ చేస్తుంటే ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోటాలిటీ రేట్ అంటే ఏంటంటే పర్ వన్ ల్యాక్ లైవ్ బర్త్స్ అంటే వన్ ల్యాక్ లైవ్ బర్డ్స్కి సో అంటే ఒక ఒక లక్ష మంది చిన్నపిల్లలు పుడుతున్నప్పుడు ఎంతమంది తల్లులు చనిపోతున్నారో సో అదే మనం ఏంటంటే పర్ వన్ ల్యాక్ లైవ్ బర్త్స్ ఓకేనా సో పర్ వన్ ల్యాక్ ఓకే వి నీట్ రైట్ దిస్ వన్ ఆల్సో లైవ్ అనేది కూడా ఇంపార్టెంటే ఓకేనా లైవ్ బర్త్స్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఓకేనా నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మనం ఏమంటామంటే సో దాన్నే మనం మెటర్నల్ మోటాలిటీ రేట్ అని అంటాం ఓకేనా సో ఈ యొక్క సబ్సాహారణ రీజియన్లో చూసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్ అన్న ఈ యొక్క ఆఫ్రికా ఈ ప్రాంతంలో ఏంటంటే సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉందంట ఇది చాలా చాలా నాన్న వెరీ వెరీ హైనాన్న సో ఇట్స్ డేంజరస్ ఆల్సో అలాగే వరల్డ్ యావరేజ్ తీసుకున్నామంటాయి ఓకేనా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న వరల్డ్ యావరేజ్ మెటర్నల్ మోటాలిటీ తీసుకున్నాము అంటే ఏంటంటే టూ ట్వంటీ త్రీ అనేది ఉంటాయి సో అంటే ఏంటంటే డెలివరీ టైంలో ప్రాపర్ కేర్ కానీ అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అందువలన ఏంటంటే సో ఇది వెరీ 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 సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే సో దీని ఈ యొక్క డేటా ప్రకారం మనం చూసామంటే ఎవ్రీ టూ మినిట్స్ ఉన్న మీరు నేను మాట్లాడుతున్న టూ మినిట్స్ ఒకసారి ఓకేనా ఎవ్రీ టూ మినిట్స్ ఏ ఉమెన్ డైస్ గివింగ్ బర్త్ టు ఎ చైల్డ్ ఓకేనా ఏ ఉమెన్ ఒక మహిళ అనేవారు మనం మాట్లాడుతున్న మీరు వింటున్న ఈ చూస్తున్న ఎవ్రీ టూ మినిట్స్ అనేది సో బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓకేనా ప్రెగ్నెన్సీ వల్ల సో డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అనేది చనిపోతూ ఉన్నారు సో ఇది ఉమెన్ యొక్క హెల్త్ రిలేటెడ్గా ఇంటర్నేషనల్ పరంగా కూడా వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అలాగే వరల్డ్ వైడ్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అలాగే ఏంటంటే అదే దారుణంగా ఉందంటే లేదనన్నా సో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కానీ ఇంత ఉండడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎంత ఉన్నిందంటే త్రీ ల్యాక్ నైన్ థౌజండ్ అనేది ఉన్నింది కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టుంది ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటి గురించి మనం చదువుకుంటాము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎఫెక్టివ్గా వచ్చిన తర్వాత ఏంటంటే మనం చాలా వరకు మెటర్నల్ మోటాలిటీ రేట్ అనేది తగ్గించడానికి ఆ వాల్యూ తగ్గించి ప్రజల్లో ఎఫెక్ట్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం ఆఫ్రికాలో బర్నింగ్ ఇష్యూస్లో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కానీ వాటిలో కూడా ఏంటంటే కోవిడ్ కొన్ని కొన్ని ఇష్యూస్ కొన్ని కొన్ని వైరస్ కొన్ని కొన్ని డిసీస్ గురించి మాట్లాడతామే కానీ ఇలాంటి విషయాల గురించి మనం పొట్టరీ చేయం సో ఆఫ్రికా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా మీకు మెయిన్స్ రాసేటప్పుడు చాలా వ్యాలిడేటింగ్ డేటాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా సౌత్ సూడాన్ సో ఈ యొక్క సౌత్ సూడాన్లో మెటర్నల్ మోటాలిటీ రేట్ అనేది చాలా దారుణంగా అనేది మన థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఉందంట చార్డ్ అనే ఒక దేశంలో ఏంటంటే ఆఫ్రికన్ దేశంలో వన్ జీరో సిక్స్ త్రీ ఉంది అలాగే నైజీరియా అంటే ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది చాలా క్షీణించిందో సో ఆ ప్రాంతాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ థౌజండ్ కంటే కూడా హైగా అనేది ఉంది అలాగే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ యొక్క మెటర్నల్ మోర్టాలిటీ రేట్ లేదంటే మెటర్నల్ డెత్స్ అనేది చాలా చాలా అధికంగా అనేది ఉంది సో అలాగే గ్లోబల్ డెత్ రిపోర్ట్లో కూడా మ్యాక్సిమం రిపోర్ట్స్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచే రిపోర్ట్ అవుతున్నట్టు చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికైనా కాజెస్ ఏంటి ఆఫ్రికాలో ఉంటున్న సమస్యల్లో వీటికైనా మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఇలాంటి మెటర్నల్ డ్రెత్కి రీజన్ ఏంటంటే నన్న డెలివరీ టైంలో సివియర్ బ్లీడింగ్ అన్న సో మెయిన్ రీజన్ అంటే సివియర్ బ్లీడింగ్ అనేది ఒక మెయిన్ రీజన్ మెటర్నల్ మోటాలిటీకి ఇది జనరల్ టర్మ్స్లో మెటర్నల్ మోటాలిటీకి రీజన్స్ ఏంటి అనే ఒక టాపిక్ అడిగారు అంటే మెయిన్స్లో అలాంటి సమయంలో మీరు ఆన్సర్ చేయడానికి అద్భుతంగా హెల్ప్ అవుతుంది ఎందుకు మెటర్నాలిటీ డెత్స్ అనేది అవుతున్నాయి అంటే సివియర్ బ్లీడింగ్ అవ్వచ్చు లేదంటే హై బ్లడ్ ప్రెషర్స్ అనేది సో ఎవరైతే మదర్ ఉంటారో వారికి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోవచ్చు సో దానివల్ల కూడా లేదంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ సో కొన్ని ప్రెగ్నెన్సీ వల్ల వారి యొక్క బాడీలో అనేది ఇన్ఫెక్షన్స్ ఓకేనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వారు చనిపోవచ్చు అన్న సో అలాగే చూసానంటే కొన్ని అన్సేఫ్ అబార్షన్స్ కానీ ఇలాంటివి చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ సో హెల్త్ కాంప్లికేషన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ ఎలిమెంట్స్ అలాగే అంటే ఆఫ్రికాలో ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కొన్ని డిసీజెస్ లైక్ హెచ్ఐవి కానీ ఓకేనా హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం వల్ల వాటి వల్ల మెటర్నల్ డెత్స్ అనేది ఎక్కువగా అనేది రిపోర్ట్ అవుతున్నాయి అనేది చెప్తున్నారు అంటే హెల్త్ ఆల్రౌండ్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనము చూసుకున్నాం అంటే దీని ద్వారా ఏంటంటే ఒక ఉమెన్కి అనే ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో ఒక ప్రెగ్నెన్సీ కేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ అందాల్సిన చాలా చాలా ముఖ్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం కూడా ఇదేనన్నా అలాగే దీనివల్ల రిస్క్స్ ఏంటి సో దీనివల్ల రిస్క్ యాక్చువల్గా ఈ రిస్క్ అయిన కారణం ఏంటి అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశాలు అనేది చాలా పేదరికంతో ఉంటున్న దేశాలు ఇన్కమ్ తక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ తక్కువగా ఉంది తర్వాత ఏంటి రేస్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి సో దీనివల్ల ఏంటి రిస్క్ అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి అలాగే మహిళలంతా అక్కడ కూడా చూసారు అంటే ఎడ్యుకేషన్ తక్కువగా ప్రెగ్నెన్సీ హెల్త్ ప్రాపర్గా లేకపోవడం ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లేకపోవడం ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో మెటర్నల్ డెత్స్ అనేది ఎక్కువగా ఉండడానికైనా కారణం సో అలాగే మన ఇండియాలో ఓకేనా సో మన ఇండియా అనేది తీసుకున్నామంటే మెటర్నల్ డెత్స్లో వచ్చేసి సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఇది ఏం సార్ షాకింగ్ ఇచ్చారంటే మన జనాభా ఎక్కువగా టోటల్ సెకండ్ హైయెస్ట్ మనమేనన్నా సో రేట్లో మనకి తక్కువైనా కానీ సో టోటల్ నెంబర్లో వచ్చేసి సెకండ్ హైయెస్ట్ ఎవరంటే ఇండియానే అంటే అత్యధికమైన మెటర్నల్ మోటార్టీ రేట్లో ఉన్నది ఏంటంటే నైజీరియా ఓకేనా నైజీరియా తర్వాత ఓకేనా ఆఫ్టర్ నైజీరియా నైజీరియా అనేది ఫస్ట్ పొజిషన్ ఉంది ఎయిటీ ప్లస్ థౌజండ్ మెంబర్స్ అక్కడ మెటర్నల్ మోటాలజీతో చనిపోతున్నారు మన ఇండియాలో వచ్చేసి సో యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ డేటా ప్రకారం ట్వంటీ ట్వంటీ డేటా ప్రకారం మన ఇండియాలో ట్వంటీ ఫోర్ అంటే ఇది చాలా పెద్ద రిస్క్ చూడండి ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో చదువుతున్నట్టు వింటున్నామే కానీ సడన్గా ఇండియాలో రిస్క్ పెరిగినట్టు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే మనకి ఓవరాల్గా రెండు వేల నుంచి టూ థౌజండ్ నుంచి కూడా ట్వంటీ ట్వంటీ వరకు ఈ డేటా మీకు రిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ హెల్ప్ అవ్వచ్చు మెయిన్స్లో ఎక్కువగా హెల్ప్ అవ్వచ్చు కొన్ని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయాలి కాబట్టి వీ హ్యాడ్ రెడ్యూస్డ్ డ్రాస్టికలీ రెడ్యూస్డ్ అంటే ఏంటి మెటర్లటీ మోటాలిటీ రేట్ అనేది మనం రిడక్షన్ చేసాము డెబ్బై మూడు శాతం దాకా దట్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ దాకా అంటే మన ఇండియాలో అనేది మనం రెడ్యూస్ అనేది చేస్తున్నాం సో అలాగే మనకి ట్వంటీ ట్వంటీ ప్రకారం మన ఇండియా యొక్క మెటర్నల్ మోటాలిటీ రేట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వన్ నాట్ త్రీ అనేది ఉంది ఓకేనా వన్ నాట్ త్రీ అనేది ఇండియాలో అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఎంతో దారుణమైన పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు బెటర్గానే పర్ఫామ్ చేస్తాం మన ఇండియా కంటే కూడా బాగా పెర్ఫామ్ చేసే దేశాలు చాలా ఉన్నాయి అర్జెంటీనా బ్రెజిల్ భూటాన్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే మన ఇండియాలో కూడా ఏంటంటే హెల్త్ సిస్టమ్స్ ఓకేనా హెల్త్ సిస్టమ్ అనేది మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా చేసాము అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ హెల్త్ ఓకేనా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఓకేనా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హెల్త్ కేర్ కానీ మనము అందించినప్పుడు ప్రజల మధ్య అవగాహన కలిగిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నప్పుడు వారు చాలా అద్భుతంగా అనేది ఇలాంటి ఒక మెటర్నల్ డె డెత్స్ అనేది రిడ్యూస్ చేసి ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు ఇంకా మనం చెప్పాలంటే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ చైల్డ్కి కానీ అలాగే మదర్కి కానీ ఈ రిప్రొడక్టివ్ హెల్త్ అందించడం అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అలాగే మన ఇండియా కూడా ఏంటంటే గ్లోబల్ టార్గెట్ అనేది మనం అచీవ్ చేయాలన్నా గ్లోబల్ టార్గెట్ ఏంటి అంటే మన ఇండియాకి సస్టైనబుల్ డెవలప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రెలింగ్స్లో మీకు అడిగేయచ్చు సో మెటర్నల్ మోటాలిటీ రేట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మన టార్గెట్ ఏంటంటే సెవెంటీ ఓకేనా లెస్ దెన్ సెవెంటీ అనేది మనం సాధించాలి బై ట్వంటీ థర్టీ సో ఇలాంటి సో కాల్ రిపోర్ట్స్ అనేది మీకు ప్రిలిమ్స్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది సో మన టార్గెట్ ఏంటి డెబ్బైలోగా మనం సాధించాలి ఇప్పుడు ఎంత ఉంది వన్ నాట్ త్రీ అనేది ఉంది సో ఇది ఎందుకంటే దీనికోసం గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాయి అందులో భాగంగానే వీరు వర్క్ అనేది చేస్తున్నారు సో ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డేకి వెళ్తాము సో ఇక్కడ క్వశ్చన్ చూశారు అంటే టూ థౌసండ్ ఎయిటీన్లో అడిగిన క్వశ్చన్ నేను మీకు ఆధార్ రిలేటెడ్ డేటా సో ఆధార్ అండ్ ఓటర్ ఐడి లింకింగ్ క్వశ్చన్ కూడా చెప్పాను నిన్న ప్రతి ఒక్క రోజు నేను క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఏంటంటే అలాంటి క్వశ్చన్ల నుంచే ఎందుకు మీరు హిందూ ఎడిటోరియల్ చదవాలి హిందూ న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి ఇందులో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే దాన్ని మీరు ప్రూవ్ చేసే విధంగానే దానికి సంబంధితమైన క్వశ్చన్ ఒకటి మీకు అందిస్తాను అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఆధార్ సంబంధితమైన క్వశ్చన్ వచ్చింది ఆధార్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డొమెసైడ్ వన్స్ ఇష్యూ ఆధార్ నంబర్ కెనాట్ బి డియాక్టివేటెడ్ ఆర్ మీటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ ఇదండి ఇక్కడ ఉన్న క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది చెప్పండి సో రెండు వేల పద్దెనిమిదిలో అడిగిన క్వశ్చన్ సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి చిన్న డేటా కూడా మనం ఎందుకు చదవాలి అది ఎందుకు యూపీఎస్సీలో ఆల్రెడీ అడుగున్నారు ప్రెన్స్లో కానీ మెయిన్స్ లెవెల్లో అనేది మీకు తెలుస్తుందన్న ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే వెల్ జాయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ డిస్కషన్ ఆఫ్ యర్ హిందూ న్యూస్ అనాలసిస్ అలాగే ఈరోజు బర్నింగ్ ఇష్యూస్ గురించి కూడా ఇంకొక ఆర్టికల్ నేను వీడియో తీస్తాను తప్పక ఫాలో అవుతున్నండి మీ యొక్క కామెంట్ సెక్షన్ నేను చూస్తున్నాను ఎవరైతే ఒక హార్టీ వెల్కమ్ అలాగే హార్టీ ఒక హార్ట్ఫుల్ కంగ్ సడన్లీ సారీ హార్ట్ఫుల్ అప్రిషియేషన్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ యొక్క కమెంట్స్ చూస్తుంటాను రియల్ ఇదస్ ఇన్స్పైరింగ్ సో మీ యొక్క మాటల్లో మమ్మల్ని ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంటుంది మీకోసం ఇంకా ఎఫర్ట్ వేస్తూ మీకోసం కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని మళ్ళీ చాలా స్ట్రాంగ్ చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ సో ఐ కీప్ ఆన్ విస్నింగ్ యువర్ కమెంట్స్ థ్యాంక్ యూ గైస్ బబాయ్ టేక్ కేర్ దిస్ ఇస్ మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే విల్ జాయిన్ యూ నెక్స్ట్ సెషన్ బాయ్ టేక్ కేర్